అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దేవ పారిజాతం రచయిత కేఆర్కే మోహన్ గారు ఇక కథలోకి వెళితే పక్కింట్లోకి ఎవరో అద్దెకు వచ్చినట్లున్నారే అన్నాడు రాజు అవునురా నువ్వు ఆఫీస్కు వెళ్ళాక వచ్చారు ఈ ప్రొద్దునే దిగారు అంది నర్సమ్మ ఫోన్లే ఇప్పటికైనా ఎవరో ఒకళ్ళు వచ్చారు ఆరు పైనుంచి ఆ భాగం ఖాళీగానే ఉంది అటువంటి ఇంట్లోకి అద్దెకి వచ్చారంటే వాళ్ళు ఎంతటి నిర్భాగ్యులో అవునురా వాళ్ళెవరో ఏమిటో చూద్దామని భోజనం చేశాక ఓసారి అలా వెళ్ళి వచ్చాను పాపం వాళ్ళని చూస్తేనే కడుపు తరుక్కుపోయింది అదేం ఏం చెప్పమంటావు వాళ్ళు ఏమీ లేని వాళ్ళు పిట్టని కొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టు ఏ పూట తిండి ఆ పూట వెతుక్కోవలసిందే అదేమిటి మరి వాళ్ళ ఇంటాయన ఏమి చేస్తాడు ఇంటాయనా పాడా అటువంటి శాల్తీ ఏమీ ఉన్నట్టు లేదు ఆవిడని చూస్తే నిత్య సువాసినిలా అనిపిస్తోంది మూసివాయనం ముత్తైదువుల మెల్లో పసుపుతాడు చేతికి మట్టిగాజులును పేదవాళ్ళకి అంతకంటే ఏముంటుందిలే నిత్య సువాసిని అన్నావదేమిటి అంటే భర్త వదిలేసిన బాపతన్నమాట అయిపు లేకుండా పోయిన మొగుడు వచ్చేది లేదు చచ్చింది తెలీదు అందుకనే అటువంటి వాళ్ళ భార్యలు నిత్యము పసుపు తాడునో మంగళసూత్రాన్నో తీయకుండా బొట్టు చెరుపుకోకుండా బ్రతికినన్నాళ్ళు గడుపుతారు అందుకే వారిని నిత్య సువాసినులు అంటారు అటువంటి పేదవాళ్ళే సాధారణంగా మూసివాయనాలకు వస్తుంటారు అఘోరించినట్లుంది కష్టాలలో ఉన్న వాళ్ళని చూసి జాలిపడాలి కానీ పేర్లు పెట్టి నవ్వుకోవడం ఏం బాగుంటుంది అదేమిట్రోయ్ నేనేదో సొంతంగా పేరు పెట్టి ఎగతాళి చేసినట్లు మాట్లాడుతున్నావు నలుగురు అనే మాటనే నేను అన్నాను పోన్లే కానీ అలా ఎందుకనిపించింది మీ ఏం చేస్తుంటారు అని అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పలేదు ఏదో దేశం కాని దేశంలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడట అదేమి ఉద్యోగమో కూడా తెలియదట ఎప్పుడో వస్తాడట వచ్చి వచ్చినట్లుగానే పోతాడట ఆవిడ చెప్పిన మాటలు వేటికి పొంతనలేదు ఆ తర్వాత ఇంటావిడ చెప్పింది మొగుడు కూతురు పుట్టిన కొద్ది రోజులకే వదిలేశాడట పాపం మరైతే వాళ్ళకి గడవడం ఎట్లా వంటలు చేయడానికి వెళ్తూ ఉంటుంది ఊరగాయల రోజుల్లో పసుపులు కారాలు కొడుతూ ఉంటుంది మూసివాయనాలకి వెళ్తుంటుంది మూసివాయనాలంటే ఎవరైనా పుణ్యస్త్రీ చనిపోతే కర్మలైపోయాక చేటలో పసుపు కుంకుమ రవికల గుడ్డ పెట్టి ముత్తైదువులకు వాయనమిస్తారు ఇటువంటి వాయనాలు తీసుకునే వారిని మూసివాయనం ముత్తైదువులు అంటారు ఇటువంటి వాయనాలను అందరూ ముత్తైదువులకు ఇయ్యరు అందరూ తీసుకోరు కూడా కేవలం ఏమీ లేని కటిక పేదవాళ్ళు మాత్రమే తీసుకుంటారు ఈ వాయనం ముత్తైదువులని పండగలకి పబ్బాలకి పేరంటాలకి ముత్తైదువులుగా పిలవరు ఎంత దారుణం ముత్తైదువులలో కూడా మళ్ళీ తేడాలా అది అంతే అది సంప్రదాయం ఏనాటి నుంచో వస్తోంది నువ్వు నేను మార్చాలంటే మార్చగలమా ఏమిటి అయినా మిల్లులు గ్రైండర్లు వచ్చిన ఈ రోజుల్లో కారాలు పసుపులు కొట్టించుకునే వాళ్ళెవరమ్మా ఆ మాట నిజమే పాతకాలం వాళ్ళు ఆచారానికి పనికిరాదని మిల్లులో వేస్తే అవి ఇవి కలిసిపోతాయని పంపరు గ్రైండర్ ఉన్న చాలా చాలామందికి గ్రైండర్లో వేసే కారాలు ఆవపిండి ఊరగాయలు కావలసిన విధంగా మెత్తగా ఉండవని ఒక నమ్మకం అటువంటి వాళ్ళే రోళ్ళలో దంపించుకుంటారు ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు బాగా తక్కువ ఉన్నారనుకున్న ఏదో ఊరగాయ రోజుల్లో పదిళ్లలో పనికిరావచ్చు దాంతో ఏటికేడాది ఎలా గడుస్తుంది నిజమేరా అందుకేరా వాళ్ళని చూస్తే కడుపు తరుక్కుపోతోంది అన్నది ఎంతైనా బతికి చెడ్డ వాళ్ళు అంట్లు తోమడం బట్టలు ఉతకడం వంటి అలగా పనులు చేయలేరు పాపం ఏ జన్మలో చేసుకున్న పాపమో వాళ్ళది అది సరే వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నట్లుంది ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు ఏం చెప్పమంటావురా నాయన వయసు వచ్చిన పిల్ల బంగారు బొమ్మలా ఉంటుంది కానీ ఏం ప్రయోజనం పాపం గుడ్డిది రెండు కళ్ళు లేవు అసలే పేదవాళ్ళు దానికి తోడు గుడ్డి ఇంకా పిల్లకి పెళ్ళేమవుతుంది రామరామ నువ్వు అన్నట్లు నిజంగా వాళ్ళు ఏ జన్మలోనూ చేసుకున్న పాపమే అనుకోవాలి ఇంతకీ ఆ పిల్ల ఉట్టుగుడ్డే మధ్యలో వచ్చిందా ఏమో ఆ వివరాలేవీ తెలీదు ఈరోజేగా మాట్లాడింది చాలా దారుణంగా ఉందమ్మా వాళ్ళ సంగతి వింటుంటే కడుపులో ఎట్లో ఉంది అంటూ కంచంలో చేయి కడుక్కొని లేచాడు రాజు ఒరే అన్నం తినకుండా లేచేసావేమిట్రా లోకంలో ఇటువంటి సంసారాలు ఎన్నో ఉన్నాయి ఇంతకన్నా ఘోరమైనవి ఉన్నాయి మనం ఏమి చేయగలం అయ్యో అనుకోవడం తప్ప వీటికి మనసు పాడు చేసుకొని అన్నం వదిలేస్తే ఎలా రా ఆ దేవుడు కరుణించి వాళ్లను చల్లగా చూడాలి గాని రాజు ఏమి మాట్లాడకుండా తుండుకి చెయ్యి తుడుచుకొని సావిట్లోకి వెళ్ళిపోయాడు రాజు ఇంటి పక్కనే రామనాథ శాస్త్రి గారి ఇల్లు ఆయన వేదం బాగా చదువుకున్నవాడు పౌరోహిత్యం చేసేవాడు పిత్రార్జితంగా వచ్చిన ఒక చిన్న పెంకుటిల్లు ఒక ఎకరం పొలం ఉన్నాయి వెనకటి రోజుల్లో పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు శ్రాద్ధకర్మలు కర్మలు కూడా శ్రద్ధగా భక్తితో పెట్టేవారు కాబట్టి ఆయన్ని గౌరవంగా పిలిచి తగు విధంగా సత్కరించేవారు పొలం మీద ఓ పది బస్తాల గింజలు వచ్చేవి దానాలుగా వచ్చిన గోవులు రెండు ఉండేవి ఇంటి పెరట్లో కాయగూరలు పండించుకునేవారు వీటన్నిటితో సంసారం ఏ చీకూ చింతా లేకుండా సాఫీగా సాగిపోతూ ఉండేది పైగా అంతో ఇంతో మిగులుతుండేది కాలంలో వస్తున్న మార్పును గమనించిన శాస్త్రిగారు తన పిల్లలు తనలాగే పౌరోహిత్యం చేయాలని అనుకోలేదు అందుకే వాళ్ళకి మంచి చదువులు చెప్పించాడు దానికి తోడు వాళ్ళు మంచి తెలివితేటలు ఉన్నవారు కావడంతో స్కాలర్షిప్పులు కూడా వస్తుండేవి నోటి మంచితనంతో వారిని వీరిని అడిగి సహాయం పొందాడు వీటన్నిటి వల్ల ఆయన కొడుకులు నలుగురు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు నలుగురు బొంబాయి ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాల్లో సెటిల్ అయ్యారు అయితే వాళ్ళెవరికీ తాము పౌరోహిత్యం బ్రాహ్మడి పిల్లలమని చెప్పుకోవడం ఇష్టం లేదు అందుకే వాళ్ళు సొంత ఊరికి కూడా రారు తప్పనిసరిగా ఎప్పుడైనా రావలసి వచ్చినా ఓ పూట ఓ రోజు ముక్కు పట్టుకు కూర్చొని వెళ్ళిపోయేవారు పోనీ పెద్దవాళ్ళు అయిపోయారు కదా అని తల్లిని తండ్రిని తమతో తీసుకువెళ్తారా అంటే అది లేదు పొరపాటున వాళ్ళంతట వాళ్ళే వస్తామని అంటారేమోనన్న భయంతో ముందుగానే ఆ ఊర్లలో మీరు ఉండలేరమ్మా మేము ఎప్పుడో పోయి ఎప్పుడో వస్తాం ఊరు కాని ఊరిలో భాషారాని చోట మీకు ఏం తోస్తుంది రెండు రోజులు కూడా ఉండలేరు అయినా మీరు వస్తే ఇక్కడ ఈ ఇంటిని ఆ పొలాన్ని ఎవరు చూస్తారు అంటూ ముందు కాళ్ళకి బంధాలు వేసేవారు వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నా వాళ్ళు అన్న మాటల్లో వాస్తవం ఉంది సుగుణమేమిటంటే రామనాథ శాస్త్రి గారికి ఆడపిల్లలు లేరు అందువల్ల వాళ్లకు పెళ్లిళ్ళు చేసే ప్రయాస ఆ తర్వాత అల్లుళ్ళ వల్ల వచ్చే అవమానాలు లేకుండా పోయాయి ఈ పరిస్థితుల్లో రామనాథ శాస్త్రి గారు సుబ్బాయమ్మ గారు రామకృష్ణ అనుకుంటూ వయసుడిగిన చిలకా గోరింకల్లా కాపురం చేస్తున్నారు వయసు శాస్త్ర దంపతుల ఆరోగ్యాలపై దెబ్బతీసి దేహాన్ని శిథిలం చేస్తుంటే కాలం ఆయన ఇంటిని శిథిలం చేస్తోంది మనిషికి ఒంటికే కాదు ఇంటికి కూడా పోషణ ఉండాలి అప్పుడే అది బాగుంటుంది పెంకుటిల్లు బాగా పాతదైపోయింది చాలా చోట్ల పెంకులు లేచిపోయాయి వెదురు చీలిపోయింది పెద్ద పెద్ద చిల్లులు ఏర్పడ్డాయి వాటిలోంచి సూర్యకిరణాలు సూటిగా ఇంట్లోకి వస్తాయి అయినా బాధలేదు కానీ వర్షాకాలంలో మాత్రం ప్రాణాంతకంగా ఉంటుంది ఇల్లంతా ధారగా వర్షం కురుస్తుంది వర్షం కురిసే చోట బకెట్లు గిన్నెలు పెట్టుకోవడం అవి నిండగానే బయట పారబోసి మళ్ళీ పెడుతూ ఉండడం ఇదంతా ఒక యజ్ఞం ఇంత చేసినా నేలంతా తడిసిపోతుండేది బట్టలు తడుస్తుండేవి వర్షం తగ్గాక నేలంతా గుడ్డ పెట్టి తొడవడం తడిసిన బట్టల్ని ఆరవేయడం మరో యాగం వర్షాకాలంలో తడిబట్టలు త్వరగా ఎండి చావవు చచ్చిపోయిన పందికొక్కులాగా దిక్కుమాలిన కంపు కొడుతుంటాయి ఇంత ప్రయాస పడటానికి ఆ ముసలి దంపతులకి ఓపిక లేదు ఇల్లు బాగు చేయించుకునే శక్తి వాళ్ళకి లేదు పరిస్థితిని వివరిస్తూ ఇంటిని బాగు చేయించవలసిందిగా నలుగురు కొడుకులకి ఉత్తరాలు రాశాడు రామనాథ శాస్త్రి గారు కూడా వలుక్కున్నట్టు నలుగురు ఒకే విధమైన సమాధానం రాశారు ఆ ఇంటిని బాగు చేయించడం దండగా వచ్చిన కాడికి అమ్మివేయండి అని అంతవరకు బాగానే ఉంది అమ్మిన తర్వాత ఏం చేయాలి ఎక్కడుండాలి ఆ వచ్చే డబ్బుతో కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ అసాధ్యం పోనీ ఆ డబ్బు ఏ బ్యాంకులోనో వేసుకొని ఆ వడ్డీ డబ్బు తీసుకుందామా అంటే ఆ వడ్డీ మొత్తానికి ఏ అద్దె ఇల్లు దొరకదు ఇవన్నీ వాళ్ళకి తెలియవా అంటే తెలుసు తెలియనట్లు ఉండే గడుసుతనం పోనీ మాట వరుసకైనా మర్యాద కోసంగానైనా ఇల్లు అమ్మేసి మీరు మా దగ్గరికి వచ్చేయండి అని పొరపాటుగానైనా ఎవరూ రాయలేదు వస్తే కావారపు జీడిలాగా ఖర్చుకుపోతారని భయం ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక ఆ ఇంటిలోనే వెళ్ళమారుస్తున్నారు పరిస్థితులు వికటించినప్పుడు అన్నీ అలాగే ఉంటాయి శాస్త్రి గారి పిల్లలు ఎక్కడో బొంబాయి ఢిల్లీ వంటి దూరాల్లో ఉండడం వాళ్ళేమీ పట్టించుకోకపోవడం అసలు ఊరికి కూడా రాకపోవడం శాస్త్రి దంపతులు వృద్ధులు కావడం గమనించేసరికి బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు అన్నట్టు బహుకాలంగా నిజాయితీగా సాలుకి పది బస్తాల ధాన్యం ఇస్తున్న కౌలు రైతు కూడా తోక జాడించడం మొదలుపెట్టాడు అనావృష్టి అని ఒకసారి అతివృష్టి అని మరోసారి తుఫాన్ అని ఇంకోసారి చేడపట్టిందని వేరేసారి ఇలా చెప్పిన సాకు చెప్పకుండా ఇచ్చే ధాన్యంలో కోత పెట్టేయడం మొదలుపెట్టాడు అటు తిరిగి ఇటు తిరిగి నాలుగైదు బస్తాలు మించి ఇవ్వడం మానేశాడు వాడితో తగాదా పడే శక్తి లేదు శాస్త్రిగారికి మంచి ఉద్యోగాలలో వేలకు వేలు సంపాదిస్తున్న పిల్లలు నెలకు పది రూపాయలు పంపడం లేదు సొంత బిడ్డలే అలా ఉన్నప్పుడు పరాయి వాడు ప్రేమ చూపిస్తాడా కనీసం వీడు ఓ నాలుగు బస్తాలైనా ఇస్తున్నాడు అది లేదంటే చేసేదేముంది దున్నేవానిదే భూమి అన్న సిద్ధాంతం ప్రకారం ఈ పొలం నాదే అంటే చెప్పగలిగిందేమి ఉంది ఆ నాలుగు బస్తాలే మహద్భాగ్యంగా భావించుకోసాగాడు శాస్త్రిగారు ఈ రోజుల్లో తద్దినాలు పెట్టేవారు కూడా బాగా తగ్గిపోయారు ఎవరికీ తీరిక ఉండటం లేదు కోరిక ఉండడం లేదు ఓపిక అంతంత మాత్రం అందువల్ల షార్ట్కట్గా ఏ రాఘవేంద్ర స్వామి మఠంలోనో ఓ యాభై రూపాయలు ఇచ్చేసి టైం ప్రకారం అయ్యిందనిపించుకొని తప్పనిసరి తద్దినం పెట్టేస్తున్నారు ఈ మార్పు మూలంగా శాస్త్రి గారిని శ్రాద్ధ కర్మలకు పిలిచేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది పెళ్లిళ్ళు సరే సరే ఏడాది మొత్తం మీద ఏడు పెళ్లిళ్ళు వస్తే ఘనం ఈ పరిస్థితులలో బ్రతుకు వెళ్ళమార్చడానికి కటకటలాడిపోతున్నాడు దొడ్లో కాయగూరలు పండించే ఓపిక లేదు కనీసం గడ్డి పీకే శక్తి లేదు కూలివాడిని పెట్టి పని చేయించే స్తోమత అసలేదు దాంతో దొడ్డంతా గడ్డి పెరిగి గీసురుమంటూ పాములు తిరిగేటట్లుగా తయారైంది ఇంట్లో వసారాలో కొంత భాగం కూలిపోయింది దాంతో గత్యంతరం లేక ఆ వసారాన్ని దానిని అంటి ఉన్న ఒక గదిని అద్దెకిస్తానని బోర్డు పెట్టారు ఆ గది కూడా అంతంత మాత్రమే బోర్డు పెట్టి ఆరు నెలలు దాటినా అద్దెకి వచ్చేవాళ్ళు ఎవరూ కనీసం లోనికి వచ్చి చూడను కూడా చూడలేదు ఇంటి సంగతి బయట నుంచే తెలుస్తుంటే లోపలికి వచ్చి ఎవరు చూస్తారు అటువంటి ఇంటిలోకి ఇప్పుడు అద్దెకు వచ్చారు పార్వతమ్మ ఆవిడ కూతురు సీత వాళ్ళ పేర్లు కూడా వారికి సరిపోయినట్లే ఉన్నాయి పార్వతీదేవి నిత్య దరిద్రుడైన శంకరుని భార్య తనకి లేకపోయినా ఇతరులకి మాత్రం వరాలు ఇయ్యగలదు కానీ ఈ పార్వతమ్మ తనకి ఎటు లేదు ఇతరులకి మాత్రం కూలి తీసుకొని వంటలు చేసి ఇయ్యగలదు ఇంకా సీత సంగతి సీత అని పేరున్న వారందరూ కష్టాలు పడతారట అందుకే సీతమ్మ కష్టాలు అని అంటారు సీత లాంటి వారిని చూస్తే ఈ లోకోక్తి నిజమేనేమో అనిపిస్తుంది అయితే ఆ సీత కష్టాలు పెళ్ళి మొదలయ్యాయి కానీ ఈ సీత మాత్రం పెళ్ళి కాకుండానే ఇంకా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి అష్ట కష్టాలు పడుతూనే ఉంది రామనాథ శాస్త్రి దంపతులకు అద్దె మీద వచ్చే ఆ పది రూపాయల వల్ల కలిసి వచ్చేదేమీ లేదు అది పోపు దినుసులకు కూడా చాలదు కాకపోతే వారికి వయసులో తోడు అవసరం ఏ నిమిషానికి ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు ఓ పూట లేవలేకపోతే కనీసం కాసిన గింజలు ఉడకేసి పెట్టే వాళ్ళైనా ఉండాలి అందుకే తమకి ఆసరాగా ఉండేటట్లు పార్వతమ్మకి అద్దెకిచ్చారు గుడ్డివాడికి కుంటివాడు సాయం అన్నట్లు నికృష్ట జీవితాలు గడుపుతున్న ఆ రెండు కుటుంబాలు పరస్పరం సహాయం చేసుకుంటూ గడుపుతున్నారు ఇంతటితో ఈ భాగం సమాప్తం మరలా మరొక భాగంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే